2024 సంకల్ప పత్రం లో మోదీ గారు ప్రజలందరికీ, భారతీయ ప్రజలందరికీ ఇచ్చిన గ్యారంటీలు సుమారు ఒక 12 పాయింట్ల కింద మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. ఇందులో ఈయన పేదలకు, రైతులకు, మధ్యతరగతి కుటుంబాలకు, యువతులకు, శ్రామికులకు, దాని తర్వాత మన భారతదేశ పరంపర అంటే దేవాలయాలు కానీ, సంగీతాలు కానీ, నాట్యం కానీ, రకరకాల కళలను కానీ, దాని తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ విధంగా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఫ్లైఓవర్స్ కానీ, మీకు రోడ్స్ కానీ, దాని తర్వాత సబ్వేస్, ట్రైన్స్ లాంటివి కానీ, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి అంటే ఒక రాష్ట్రం ఒక రాష్ట్రంతో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం, ఒక డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్తో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం, ఒక హైటెక్ ఒక సిటీ కూడా మెగా సిటీ అవ్వాలంటే రోడ్డు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఇలాంటివి వయోవృద్ధులు అంటే మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోదీ సర్కార్ రాకముందు ఎంతో మంది వయోవృద్ధులు పెన్షన్లు లేకుండా ఎన్నో బాధలతో పిల్లలు వదిలేసి వాళ్ళ జీవితాలు ఇబ్బందికరంగా పాలయ్యాయి. కానీ మోదీ గారు సర్కార్ వచ్చిన తర్వాత అలా కాకుండా 70 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కింద కూడా వాళ్ళు చేర్చి ఉచిత ఆరోగ్య సౌకర్యాలను కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రత్యేక కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఈసారి ఇంకా పెన్షన్లు లాంటివే కాకుండా ఇంకా ఎన్నో కూడా ముందుకు తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుపేదలకు ప్రాధాన్యత, ఎందుకంటే మనకి అన్నిట్లోనూ అందరిలోనూ నిరుపేదలు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, స్త్రీలు, అన్ని రకాల జాతులు మతాలలోనూ ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు, హిందువులలో ఉన్నారు, క్రిస్టియన్లో ఉన్నారు, సిక్కులలో ఉన్నారు. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్, ఈ దీనికి పరిష్కారం అనేది మనం మతపరంగా వెళ్ళలేము, జాతి పరంగా వెళ్ళలేము, కులాల పరంగా వెళ్ళలేము. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం కూడా అన్ని వర్గాలలో కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి స్వనిధి విశ్వకర్మ యోజనాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకంటూ ఒక విద్యను నేర్పించి, హిందీలో దాన్ని హునర్ అంటాము, మనం ఒక విద్యను నేర్పించి ఆ విద్య నేర్చుకున్నంత కాలం కూడా రోజుకి 500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళకి ఏ విద్యను నేర్పిస్తున్నారో ఆ విద్య తగ్గ వాళ్ళకు కిట్టు ఇచ్చి, ఆ తర్వాత 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు కేవలం నెలకు 42 పైసల వడ్డీ పడేంత మాత్రంలోనే వీళ్లకు అక్కడి నుంచి అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక ఆయోజనను ఏర్పాటు చేసి దాని ఇప్పుడు ఇంకా ముందుకు 5 ఏళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. మత్స్యకారులకు ప్రత్యేకించి జీవితానికి సంబంధించిన బోట్ ఇన్సూరెన్సులు, ఫ్రెష్ పాసింగ్ యూనిట్లు వీటితో ద్వారా ఇచ్చి వీళ్ళకు కూడా, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మత్స్యకారులు ఎప్పుడైతే వీళ్ళు నదులలో సముద్రాలలో వెళతారో పాపం వీళ్ళకి ఒక పడవ చేసుకోవడానికే చాలా చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళకి ఒకసారి దానికి ఏ ఇబ్బంది జరిగినా మోటార్లు ఇంకొకటి ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ తన మత్స్యకార జీవితానికి ఇబ్బంది పడకుండా ముందుకు తాను తీసుకుని వెళ్ళగలగడానికి ఒక చక్కటి ఆధారంగా తయారైంది. సుపరిపాలనతో సుపన్నమైన భారతదేశం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం అంటే రకరకాల స్కాములు కానీ, కరప్షన్లు కానీ, ఎక్కడైనా ఒక పేదవాడు వెళ్ళాడంటే వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ వాడికి కావలసిన హక్కుని వాడు తెచ్చుకోలేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. అన్నా హజారే లాంటి మహానుభావులు కూడా ఇటువంటి ఈ కరప్షన్ ఉండకూడదని, లంచగొండితనం ఈ దేశంలో ఉండకూడదని ఆయన ఎంతో పెద్ద ఉద్యమం చేసినా కూడా అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఈ కరప్షన్లో ఇరుక్కోవడం మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి ఏది కూడా ఈసారి ఉండకూడదు, నిర్మూలన.